హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేనే మీ అబ్బి. ఈ వీడియోలో మనం ఏం చూడుకుంటే ఎస్ఆర్హెచ్ 2022కి ఎవరు మ్యాచ్ విన్నర్స్, అది కాకుండా కరేబియన్ ప్లేయర్స్ మన నిక్లాస్ పురాన్, అది కాకుండా రొమారియో షఫెడ్, వీళ్ళిద్దరు గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతాం. ఓకే, మ్యాచ్ విన్నర్స్ అని అంటే బ్రో కెయిన్ విలియమ్సన్ బ్రో అలాంటి ప్లేయర్స్ మీరు చెప్తారు, అఫ్కోర్స్ వాళ్ళు మ్యాచ్ విన్నర్సే, బట్ లాస్ట్లో మ్యాచ్ విన్ చేయిపోయేది వీళ్ళండి, రొమారియో షఫెడ్ అండ్ నిక్లాస్ పురాన్. ఎందుకు అలా చెప్తున్నానంటే వీళ్ళిద్దరే ఎస్ఆర్హెచ్ టీమ్ ఐపీఎల్ 2022కి చీఫ్ ఫినిషర్స్, అది మనందరికీ తెలుసు. ఓపెనింగ్ వచ్చి అభిషేక్ శర్మ అండ్ కెయిన్ విలియమ్సన్, వీళ్ళిద్దరూ లాస్ట్ దాకా వస్తారు, ఒక 16 దాకా వచ్చి వీళ్ళుగా ఫినిష్ చేస్తారు. బట్ ఎక్కువ పైన ఎక్కువ శాతం వీళ్ళిద్దరు పైన నమ్ముకో ఉంటుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ అండి రొమారియో షఫెడ్ కానివ్వండి, ఒక నిక్లాస్ పురాన్ కానివ్వండి. బట్ ఇప్పుడు దాకా నిక్లాస్ పురాన్ వచ్చి ఐపీఎల్లో అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, బట్ ఈసారి నేను చెప్తున్నాను కదా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఎందుకు అలా చెప్తున్నానంటే మంచి ఫామ్ రిధంతో ఉన్నాడండి, ఇండియా టీంతో అగేనెస్ట్గా అనేప్పుడు బాగా ఆడాడు, T10 బాగా ఆడాడు, చాలా ఫార్మాట్స్ ఆడేసి మన నిక్లాస్ పురాన్ వస్తున్నారు. అలానే రొమారియో షఫెడ్ కదా, ఇండియాతో డీసెంట్గా ఏదో బౌలింగ్ వేశాడు, బ్యాటింగ్ కొంచెం కాంట్రిబ్యూషన్ చేశాడు, అది కాకుండా ఇంకా T10s అతను ఆడేసి వస్తున్నాడు. ఇద్దరికి వచ్చి బాగా ఎక్స్పీరియన్స్ అనేది బాగా పెరిగి ఉంటుంది, అది కాకుండా వాళ్ళకి మ్యాచ్ ఎలా విన్ చేయాలని వాళ్ళకి తెలుసు. ఓకేనా, రొమారియో షఫెడ్ ఎందుకు మ్యాచ్ విన్నర్ అంటున్నానంటే, ఒక డీజే బ్రావో, ఒక కరెన్ పోలార్డ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ లాగానే ఇతను, ఓకేనా, లైక్ ఒక రీప్లేస్మెంట్ ప్లేయర్ అండి. వాళ్ళు ఎలా ఆడతారో అంతే డీసెంట్గా మన రొమారియో షఫెడ్ ఆడగలుగుతాడు. నిక్లాస్ పురాన్ గురించి చెప్పాలంటే దానికి ఇంకా డబుల్ ట్రిపుల్, ఒక వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్, అది కాకుండా హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ ఆడగలుగుతాడు, తక్కువ బాల్లో ఎక్కువ రన్స్ కొట్టగలుగుతాడు. అలానే మన రొమారియో షఫెడ్ ఇద్దరు వచ్చి అఫ్కోర్స్ లాస్ట్ దాకా ఎస్ఆర్హెచ్ టీమ్కి బాగా ఆడితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీమ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీళ్ళిద్దరు మ్యాచ్ విన్నర్స్గా ఐపీఎల్ 2022కి ఎస్ఆర్హెచ్కి ఉండేదానికి మేబీ మోర్ ఛాన్సెస్ ఉంది. నన్ను అడిగినంత మాత్రం రొమారియో షఫెడ్ అండ్ నిక్లాస్ పురాన్ వచ్చి మ్యాచ్ విన్నర్స్గా ఉంటారండి. మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రొమారియో షఫెడ్ అది కాకుండా నిక్లాస్ పురాన్ వీళ్ళిద్దరు మ్యాచ్ విన్నర్స్గా ఉంటారా లేదని. ఈ వీడియో నచ్చింటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి, అప్పుడే నేను వేసే వీడియోస్ ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్ మీట్ ఇన్